सूर्यापेट जिला तुंगतुर्ति निजकवर्ग तिरुमलगिरी मंडल केन्द्र में पद्मशाली कॉलनी जय भारत आध्वर्यम आदिवार असमानता व्यतिरेक दिन निर्वर्भंग एएमआरपीएस उम्मडी नलगोंडा जिला अध्यक्ष कंदुकूर सोमन्ना మాదిగా మాట్లాడుతూ భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో కుల నిర్మూలన లక్షణంగా పనిచేస్తున్న ఏకైక సంస్థ జై భారత్ అని అన్నారు. ఆనాడు మహాద్లో బాబా సాహెబ్ అంబేద్కర్ మన సంస్కృతిని తగలబెట్టిన స్ఫూర్తిని అందుకొని అన్ని మతాలలో ఉన్న అసమానతలను పట్టుకొని తగలబెట్టి అన్ని రకాల అసమానతలపై యుద్ధం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. వివక్ష లేని సమాజం కోసం జై భారత్ కృషి చేస్తుందని సోమన్న అన్నారు. అన్ని మతాల్లో మంచిని స్వీకరించి చెడును నిర్మూలించే లక్ష్యంతో మానవాళి ముందుకు పోవాలని సోమన్న పిలుపునిచ్చారు. సభకు ముందు జై భారత్ గీతం ప్రోగ్రామ్, అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు గుండు వెంకన్న, దుస్సా రామ్మూర్తి, జై భారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ బూక్య శ్రీనునాయక్, జై హో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి రెహమాన్ అలీ, ఎస్కే చాంద్ పాషా, వివర్ సొసైటీ వంగరి బ్రహ్మం, మల్లేశ్వరి, కలమ్మ, ప్రమీల, మంగమ్మ, వరలక్ష్మి, భారతమ్మ, రాజేశ్వరితో పాటు సుమారు 45 మంది కాలనీ వాసులు పాల్గొన్నారు. వ్యతిరేకిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో సమస్త రంగాల్లో సంపూర్ణంగా కుల నిర్మూలన జరిగే వరకు అసమానతలు వివక్షలు అంతమయ్యే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భారత్. ఒకరికి ఒకరు ఉందమ్మా.